గుడివాడలో పదిహేనేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు బాలుడి ఇంటి ఎదురుగా ఉండే స్వప్న అనే ముప్పై ఏళ్ల మహిళ మాయమాటలతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు కలిసి జీవించాలని బాలుణ్ణి హైదరాబాద్ తీసుకెళ్లిన స్వప్న బాలానగర్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు కౌన్సిలింగ్ తర్వాత బాలు కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు స్వప్నపై పోక్సో చట్టం కిడ్నాప్ కేసు నమోదు ఉన్నారు వాళ్ళ భర్త అనారోగ్యం గురయ్యి ఈమెతో సరిగ్గా ఉండకపోవడం వల్ల గత ఐదు నెలలు నుండి కుర్రవాడుతూ ఈమె వాళ్ళ పిలిచి ఈ కురవాడుతూ కొంచెం చనుగా దగ్గరగా ప్రవర్తిస్తూ నెల రోజుల నుంచి శారీరక సంబంధం పెట్టుకుంది ఈ పిల్లవాడిని ప్రలోపు గురి చేసి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్లో ఏదైనా పనిచేసి ఆ పిల్లవాడితో ఉండిపోతున్న ఒక దురుద్దేశంతో ఈ పిల్లలను తీసుకెళ్ళిపోవడం జరిగింది